బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామనవమి రాబోతుంది. చూడండి, మీకు నేను అంతకుముందు వీడియోలో కూడా మీరు వినే ఉంటారు, మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను. ఎందుకని అంటే ఇప్పుడు మీకు నేను చెప్తానే కూడా నిజంగా నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే సీతారాముల కళ్యాణం వస్తుంది అనేటప్పటికే నాకు ఎందుకనో చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే మహానుభావుడు అండి ఆయన, సాక్షాత్తు విష్ణుమూర్తి. ఆయనకి ఏం పని అండి? ఆయన భూమి మీదకి వచ్చి మానవుడి కింద అవతారం తీసుకుని మన కోసం ఆ తల్లి, అసలు కన్నెరగనే తల్లి, అసలు కాలు కింద మోపని తల్లి, ఆ తల్లి అదేంటి రాముల వారిని చేసుకున్న మహాలక్ష్మీదేవి, సీతమ్మ తల్లి అవతారం ఎత్తినా కూడా ఆ తల్లి మన కోసం అనేసి ఆ స్వామిని వెంబడించి మన భూమి మీదకి వచ్చి మానవ కన్య కింద మనకి ఎన్నో ఎన్నో ఏంటి గొప్పతనాల గురించి, అంటే భర్తని ఇలా అనుసరించాలని, రాముల వారైతే తమ్ముడిని ఇలా చూడాలని, తల్లిని ఇలా చూడాలని, తండ్రిని ఇలా చూడాలని, గురువుని ఇలా చూడాలని ఎంత బాగా వివరించారండి. కానీ ఇంత వివరించినా ఆయన ఇన్ని కష్టాలు పడ్డారండి. నిజంగా నేను అంతకుముందు నేను అయోధ్య వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు కాదు, దగ్గర 2 సంవత్సరాలు అయింది, మీకు అందరికీ తెలుసు కదా, అయోధ్య వెళ్ళినప్పుడు ఆ వెళ్ళేటప్పుడు కూడా చాలా ఎలా లేదనుకున్న 6 కిలోమీటర్ల వరకు మనం నడవాల్సి వస్తుందండి. స్వామి ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ మూర్తుల్ని చూస్తానికి ఎంత సెక్యూరిటీ ఉంటుంది, కానీ ఎంతో బాధపడుతూ ఎంతో ఏడుస్తూ, తండ్రి నువ్వు ఇలా ఉన్నావా, ఈ టెంట్లో ఉన్నావా అమ్మా అనేసి నేను ఏడ్చుకుంటూనే వెళ్ళి నేను వచ్చిన తర్వాత కూడా నాకు చాలా చాలా బాధ అనిపించింది. అలాగే సీతారాముల కళ్యాణం వచ్చినప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుందండి. ఇంట్లో కూడా పూజ చేసుకునేటప్పుడు కూడా ఒక రకంగా, అంటే నేను నిజమంటారో అబద్ధం అనుకుంటారో, కొన్ని కొన్ని మర్చిపోతాను కూడా. ఎందుకంటే ఆ తల్లి బాధపడింది, ఆ తల్లి బాధపడింది, ఆ తల్లి బాధపడింది, ఆ తల్లి ఆ స్వామి విడిపోయారు. ఎంతో అన్యోన్యంగా ఇప్పుడు ఏంటి భార్యాభర్తల జంట, అంటే మనం ఎవరినైనా సరే పెళ్లి జంటని దీవించినా కూడా సీతారాముల్లాగా కలిసి ఉండమ్మా అనేసి ఉండాలి అని దీవిస్తాం. కానీ ఆ తండ్రిలో, ఆ తండ్రి మనసులో అమ్మ, అమ్మ మనసులో ఆ ఏంటి స్వామి ఉన్నా కూడా వాళ్ళ ఎడబాటు, ఎన్ని కష్టాలు, అసలు అనుకుంటే సీతమ్మ ఎక్కడుందో ఆయన తెలుసుకోలేరా? కానీ ఒక రకంగా చెప్పాలంటే వానరులందరినీ, అందరినీ సాయం కోరటము ఈ మహానుభావుడు. చూడండి, వాళ్ళు ఏంటి వీళ్ళని అన్నదమ్ముల్ని ఎవరిని వాళ్ళ సుగ్రీవుల్ని వేటాడటము, తర్వాత అదే ఆ బాణం వేయడం వలన నెక్స్ట్ అవతారంలో కృష్ణ అవతారంలో ఆ బాణానికే కృష్ణయ్య అంటే తనువు చాలించేయడం, అసలు ఇవన్నీ నిజంగా మన పురాణంలో మన భగవంతుడు భూమి మీదకి వచ్చి ఎన్ని కష్టాలు పడ్డారు, మనమెక్కడండి, మనం పడిన కష్టాలు ఎక్కడ పడ్డాము చెప్పండి. అంటే ప్రతి మనిషి కష్టాలు పడకుండా మాత్రం ఎవ్వరూ విన్నవ్వలేరు. కాకపోతే సాక్షాత్తు విష్ణుమూర్తి అందులోనూ ఆయన 1100 సంవత్సరాలు ఉన్నారంటండి. 1100 సంవత్సరాల్లో ఏ రోజైనా సరే నేను ఈ కష్టం పడలేను అని అనుకుంటే ఎమ్మటే ఆయన వెళ్ళిపోగలరు కదండి. అయినా సరే కష్టపడాలి, నేను ఇలాగ ఇలాగని చూపించాలి, ధర్మంగా నడవాలి, ధర్మాన్ని పట్టుకోవాలి. అలాగే రామచంద్రుడిని మనం ఇప్పుడు వరకు, అసలు భూమి ఉన్నంత వరకు కూడా ఎందుకు పూజిస్తారు అని అంటే ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి, ఆయన ధర్మంగా నడిచారు కాబట్టి, మనల్ని ధర్మంగా నడవమన్నారు కాబట్టి మనం ఆ తండ్రిని అంతలా ఆరాధిస్తున్నాం. ఆ మహానుభావుడిని చూస్తేనే ఒక రకమైన సంతోషంగా ఉంటుంది, అందులోనూ ఒక రకమైన బాధ వచ్చేస్తుందండి. నాకు రామాలయానికి వెళ్ళినా సరే అంత బాధ అనిపించేస్తుంది అలాగనమాట. అయితే ఈ బాధ ఎందుకు వస్తుందంటే ఆ సీతారాములు నా గుండెల్లో ఉన్నారు కాబట్టి. మీ అందరికీ నేను అదే చెప్తున్నాను, మనం భక్తి ఎలా ఉండాలి అంటే భగవంతుణ్ణి తీసుకుని మన మనసులో పెట్టుకుని, తండ్రి నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావా, అమ్మా నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావా అన్న ఇదితోటి, అంటే బాధతోటి ఉండాలి, అలా సేవించుకోవాలి. మన బిడ్డ అయితే ఒకవేళ సపోజ్ వెళుతూ వెళుతూ కింద పడిపోయాడు అనుకో, గబగబా మనం వెళ్ళి నాన్న కింద పడిపోయేసి కాలు తుడిచేసి ఇచ్చేసేసి ఎత్తుకుని ఎలా ముద్దాడతాం? అలాగే స్వామిని సేవించుకోవాలి అనేసి అంటాను. అయితే ఆ సీతారాముల కళ్యాణం వచ్చినప్పుడల్లా నాకు అమ్మిన్ని కష్టాలు పడింది, అయ్యో అమ్మ పరాయి అదేంటి రావణాసురుడి దగ్గర ఉండి ఇలా కష్టాలు పడింది. కానీ ఆ తల్లికి నమ్మకం, రామచంద్రుడు వచ్చి నన్ను తీసుకెళ్తారు, నన్ను తీసుకెళ్తారని ఆ తల్లి ఎంత నమ్మకంతో ఉంది.
అని నాకు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి అన్నమాట అండి. అంటే చిన్నప్పటి నుంచి మనం రామాయణం వింటూ, భారతం వింటూ, గీత వింటూనే మనం పెరిగాం కాబట్టి. అయితే నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, చూడండి, మన తాతల తాతలు చూడండి, అంటే ఒక 500 సంవత్సరాల క్రితం నుంచి మన వాళ్ళు చూడండి, మనం చూస్తున్నాము అని అంటే నాకు ఎంత ఆనందం వచ్చేసిందో. నేను మీరు నమ్మినా నమ్మకపోయినా నేను అయోధ్య వెళ్ళినప్పుడు ఇంకా మనం నెగ్గలేదు. కానీ ఎప్పుడైతే ఏంటి, నేను అయోధ్య నుంచి వచ్చేసి దేయిన తర్వాత మొన్న డిక్లేర్ చేసి మనకి శంకుస్థాపన చేశారు చూడండి, ఎంత ఆనందం అనిపించిందో. మనకి ఇల్లు ఉన్నా లేకపోయినా సీతారాములకి, సీతమ్మ తల్లికి, ఆవిడ అత్తవారింటి దగ్గర ఆవిడికి మంచి అందమైన నిర్మాణాన్ని కట్టి అందులో సీతమ్మ తల్లితో సహా స్వామిని అందులో పెట్టి, అమ్మా ఎన్నాళ్ళో ఎడబాటు కాకపోతే ఇక నుంచి భూమి ఉన్నంత వరకు కూడా నువ్వు స్వామితో కలిసి ఉంటూ మమ్మల్ని దీవించు తల్లి అనేసి మనం ఆ నిర్మాణం చేసి మనం అందరం కూడా రామ మందిరాన్ని కట్టుకుని అక్కడ ఆ తల్లిని అమ్మని ప్రతిష్ఠించాలి. అయితే దీనికి మన వంతు బాధ్యత ఏంటి అని అంటే, అక్కడ నిర్మాణం జరగాలి. నిజంగా ఒకటండి, మనమే కాదు, మన బుక్స్లో కూడా వీటిల్లో కూడా చూడండి, పెద్దల గురించి ఎలా చెప్తున్నారో నరేంద్ర మోడీ గారి గురించి కూడా మన బుక్స్లో కూడా రాయించాలండి. ఏంటి అంటే, అయోధ్య మనకి రావటానికి, అక్కడ రామ మందిరం నిర్మాణం జరగటానికి మహానుభావుడు, నేనైతే శిరస్సు వంచి మరీ ఆయన పాదాలకి నమస్కారం చేస్తాను. ఎందుకని అంటే మన తాతలకి తండ్రులకి లేని ఆ అదృష్టాన్ని ఆయన మనకిచ్చారు కాబట్టి. అయితే మనం ఎప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారిని కూడా గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మనం నెగ్గాం కాబట్టి ఇప్పుడు మన బాధ్యత ఏంటి అంటే, అక్కడ నిర్మాణం జరగడానికి మీ వంతు ఒక రూపాయి, కనీసం ఒక 100 రూపాయలైనా సరే మనం పంపించాలి. అందులో కనీసం ఇసుక రేణువైనా సరే మనది ఉండాలి. ఉంటే అది మనకి ఆ జన్మాంతం మనల్ని, మన బిడ్డల్ని కూడా కాస్తుంది. చూడండి, చాలామంది పెద్దలు అంటారు, ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నా పెళ్లి చేస్తున్నా వాళ్ళ వంతు సాయం వాళ్ళు వెనక చేసేవారంటండి. అయితే రామచంద్రుడు కట్టుకోవాలి, ఆయన ఒక మందిరాన్ని నిర్మించుకోవాలంటే ఆయనకి ఏమి ఇది కాదు. కానీ భగవంతుడు దయవల్ల ప్రభుత్వానికి కూడా ఏమి ఇది కాదండి. కానీ మన వంతు సాయం, మన వంతు సాయం కాదు, మనం చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే, మన కర్మఫలాన్ని తీర్చుకుంటాం కోసం, తీరిపోతది కోసం. అలాగే మీకు చూడండి, అయోధ్యలో నిర్మాణం గురించి ఎలా చెయ్యాలి మన బాధ్యత అనేసి నేను అప్పట్లో నేనే ఫస్ట్ వీడియో చేస్తే ఎవ్వరూ చూడలేదు. ఏంటండి అని ఆయన అడిగితే, ఆయన అన్నారు, అమ్మా మీరేం కంగారు పడకండి అనేసి, ఇలా గనక చేస్తే డబ్బే డబ్బు, డబ్బు బాగా కలిసి వస్తుందని పెట్టారు. ఎంత బాగా చూసారో జనం. అంటే భగవంతుణ్ణి సేవించుకుంటాం, ఇది మన బాధ్యత, మన కర్మ తీరుతుంది, మన కష్టాల నుంచి బయటకు వస్తామన్నా కూడా ఎవరికీ ఇది లేదు. పోన్లే, ఏది ఏమైనా సరే ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున నేను చాలా హ్యాపీ. అందులోని ఇంకొక విషయం చెప్పాలండి, దీని గురించి చాలామంది నాకు ఏంటంటే ఫోన్లు చేసి, అమ్మ మీకు మేము డబ్బులు పంపిస్తాము, మీరు పంపించండి అనేసి చాలామంది అన్నారు. కానీ నేను అలాంటి బాధ్యత ఏది, ఏ ఒక్కడిది కూడా నేను పెట్టుకోలేదమ్మా. ఎందుకని అంటే, మీకుగా మీరు పంపించుకోండి, అలాగే నేను పంపించుకున్నాను అంతే తప్ప, మీరు నాకు పంపించి నేను ఆళ్ళకి పంపించడం ఇలాగ మూడో వ్యక్తి కింద నేను ఉండను, మీకు మీరే పంపించుకోండి అనేసి చెప్పడం అనేది జరిగింది. అలాగే చాలామంది మేము పంపించామమ్మా అని కూడా మెసేజ్ చేశారు. చాలా చాలా సంతోషం. మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకనంటే మీ కర్మఫలం తీరడానికి సీతారాములు వాళ్ళ వంతు సాయం మీకు చేస్తారు. ఇంకొకటి చెప్తున్నానండి, నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఎలా లేదనుకున్నా దగ్గర ఒక 12-15 సంవత్సరాల క్రితం నేను భద్రాచలం వెళ్ళినప్పుడు, ఇలాగే చెప్తున్నాను కదా స్వామి అమ్మ అనేటప్పటికి నాకు ఈ రకమైన బాధ వచ్చేస్తుందని, వచ్చేస్తూ స్వామిని చూసుకుని ముక్కోటి ఏకాదశి కొనుక్కుంటూ వెళ్ళాను. చూసిన తర్వాత ఏడ్చుకుంటానే వస్తున్నాను. వస్తా ఎందుకనో చిన్న లక్ష్మీదేవి ఫోటో అండి, చిన్న లక్ష్మీదేవి ఫోటో అక్కడ కనిపించింది. కనిపించేటప్పటికి నా మనసులో ఏమనిపించింది అంటే, అమ్మా ఇంత అందంగా చక్కగా కలువ పువ్వులో కూర్చుని, అదేంటి 8 కలశాలతోటి కూడా అదేంటి మంగళ స్నానం చేయించుకుని చక్కగా అందంగా ఉన్న తల్లివి అన్ని కష్టాలు పడ్డావా అమ్మా అని అనుకుంటూ, నాకు ఆ చిన్న లక్ష్మీదేవి ఫోటో కనిపించేటప్పటికి ఎందుకనో తెచ్చుకోవాలనిపించిందండి.
మీరు నమ్మరు, ఇప్పటికీ మా ఇంట్లో అయితే దేవుడి మందిరంలో ఆ చిన్న లక్ష్మీదేవి ఫోటోయే పెట్టుకుంటాను నేను, పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకోను. అంటే పెద్ద పెద్ద ఫోటోలను పక్కన పెడితే లక్ష్మీదేవి విషయానికి వచ్చేటప్పటికి ఆ చిన్న ఫోటోయే ఉంటుంది నా దగ్గర. ఆ ఫోటో తెచ్చుకున్న ఇప్పటికీ ఆ తల్లిని చూసినప్పుడల్లా ఆ సీతమ్మ తల్లి దగ్గర నుంచి నేను తెచ్చుకున్నానని. అలాగే మీరు వరలక్ష్మి వ్రతాలకు కానీ లేదంటే అమ్మవారికి ఇప్పుడు పౌర్ణమికి అష్టోత్తరం చేసిన దేంటి దీపావళికి చేసిన ఎలా చేసినా ఆ తల్లికే నేను చేస్తాను. నాకు ఆ చిన్న ఫోటో మీకు అంతా కలిపి ఎంతే ఉంటుంది, మీకు ఎప్పుడైనా కావాలంటే నేను చూపిస్తాను కూడా ఆ ఫోటో అన్నమాట. ఆ ఫోటోకే నేను చేస్తాను. ఆ ఫోటోని వదిలేసి ఇంత పెద్ద ఫోటో మాత్రం నేను దేవుని మందిరంలో పెట్టలేదు. అలాగే ఇంత ఫోటో ఉంటుంది కానీ ఇంట్లో అంటే ఇంట్లోకి వచ్చేటట్టు పెట్టుకున్నట్టుగా ఉంటుంది, కానీ ఆ ఫోటోని ఇక్కడ మాత్రం పెట్టలేదు, ఈ చిన్న ఫోటోనే పెట్టుకున్నాను. ఆ ఫోటోని చూసినప్పుడల్లా సీతమ్మ తల్లి గుర్తొస్తుంది, మళ్ళీ నాకు కళ్ళంట నీళ్ళు వస్తాయి, ఆవిడ దగ్గర పువ్వు పెట్టినా కూడా అలాగే బాధపడతాను నేను. కాబట్టి ఎప్పుడైనా సరే మన భక్తి ఎలా ఉండాలి అని అంటే కళ్ళమ్మట కళ్ళు చెమ్మగిల్లేలా ఉండాలండి. అప్పుడే భగవంతుడు మనకి భగవంతుడికి మధ్యన ఎవరూ లేకుండా చక్కగా మనం సేవించుకుంటే ఆ తండ్రి మనల్ని అనుగ్రహించడం అనేది ఆ రకంగా ఉంటుంది. నిర్మలమైన భక్తి ఉండాలి, ఏ ఇది ఉండకూడదు, స్వచ్ఛంగా కళ్ళ నీళ్లతోటి కరిగిపోవాలి, మనం కరిగిపోయి ఆ తండ్రి పాదాలు అమ్మ పాదాలు పట్టుకోవాలి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ ఇంకా ఎవరైనా పంపించాల్సిన వాళ్ళు ఉంటే గనక అయోధ్యకి ఖచ్చితంగా మీ వంతుగా మీరు పంపించండి, అది మిమ్మల్ని మీ వంశాన్ని మీ బిడ్డల్ని అందరినీ కాస్తుంది. కాబట్టి మన వంతు సాయం, మన వంతు సాయం అనకూడదండి ఇక్కడ, మన వంతు బాధ్యత ఖచ్చితంగా మనం చెయ్యాలి. మన సీతారాములు మనం అక్కడ మందిరాన్ని నిర్మించుకోవాలి, నాది అయోధ్య. ఇప్పుడు తిరుమల చూడండి, అసలు ఇప్పటికీ ఈవేళ నేను తిరుమల నుంచి వచ్చేసాను అనుకోండి, వచ్చేసిన తర్వాత ఎవరైనా సరే తిరుమల వెళ్తున్నారంటే నాకు ఏంటో ఒక రకమైన ఇది అనిపిస్తుంది, నేను ఎప్పుడు వెళ్తానో అనిపిస్తుంది. నేను వెళ్తాం ఇంచుమించుగా నెల 15 రోజులు 2 నెలలకు వెళ్ళిపోతాను, వెళ్ళిపోయినా మళ్ళీ నాకు బాధ అనిపించేస్తుంది, నాది తిరుమల అనిపిస్తుంది. అలాగనమాట అయోధ్య మనది, కాబట్టి మన వంతుగా మనం సాయం చెయ్యాలి, సాయం కాదు మన బాధ్యత మనం నిర్వర్తించాలి, అలాగే మన కష్టాలని మనం తీర్చుకోవాలి. ఆ సీతారాముల అనుగ్రహం, ఎప్పుడైతే సీతారాములకి మీ వంతుగా మీరు బాధ్యతగా మీరు పంపిస్తారో ఆంజనేయ స్వామి అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఆంజనేయ స్వామి ఎవరు? చిరంజీవి. ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు కాబట్టి మనల్ని చూస్తూ మన కష్టాలను తీరుస్తారు. జై శ్రీ అన్నారు.